अरे you
ముక్కులు మాసిన ఎంటికలు నడిచిన అద్దాలు పెట్టుకున్న వాళ్ళు మనుషు పోయిన వాళ్ళు రాని వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడతారు. ఇప్పుడు అర్థం కాదు, తెల్లారి 4 గంటల వరకు అర్థమైంది. అయితే ఇప్పుడు ముసలి సావదలకు లావు దుఃఖం అన్నట్టుగా అది కోడాలు గిట్టున్నారని మరి కోడాలు పూజలు పోతే కోడాలు అంటే రామకృష్ణాన్ని కూడా ఎత్తుకొని కూర్చుని కోడాలకు పిల్లలు అయితే లేరని ఎరికన్నా తీసుకపోయిందా అంతే వాడన్నట్టు యంత్రం కట్టించింది లేదు బొట్టు పెట్టింది. ఒకవేళ కంటమనం కానాలి, కంటమనం కానాలి, మనం వీడుకున్నాం, జోడుకున్నాం, దెబ్బకున్నాం. మన అన్న పిల్లల్ని ఎత్తుకొని కృష్ణ రామ పరందామ అనుకో టీవీ సీరియల్ చూసుకుంటా మన వాళ్ళ నాడిచ్చే వయసులో గిప్పుడు ఆట నవ్వరాలు నవ్వుతారు. అయ్యో అవ్వరి అక్క ఏందని ఇది చిన్నగా ఇప్పుడు బొక్కు 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 బొక్క అంటది ఇప్పుడే అంటారు బాబా దాని చూసిన బోలే బోలే అంటారు దాన్ని బోలే బోలే అంటాను కానీ కొద్ది రోజులు అయితే ఇది కూడా ఆయనతో బోలే బోలే అవుతుంది. అత్తమ్మ ఎందుకు అంటే నీకు బిచ్చుండ
ఆడ మాకు ఆడిపిస్తుందా ఎందుకు అంటే దుర్గమ్మ మా అవ్వ దుర్గమ్మ కాల పూజ పడుతున్న పిచ్చిన్నాడు అయితే అత్తమ్మ నీకు బిడ్డుంటే మాకు ఆడిపిస్తుంటే నువ్వు కట్టిన ఇల్లు వాసు తప్పినప్పుడు మల్ల ఊర వచ్చి మళ్ళీ ఇల్లు కట్టుకున్నప్పుడు కూరాడు పెట్టే కుదురాడు బిడ్డ అది ఓ ఏడు తరాలు ఆడిపిస్తే ఆడుకుంటూ పోతారాట అత్తమ్మ మొన్న పేన రాకిట్ల పండుగప్పుడు ఈ కొడుకు అమ్మగడు నీ కొడుకు అమ్మగడు నీ కొడుకు ఆయన మంది మొక్కను ముఖ దూరం వచ్చిన బాధ నిలబడి ఏందయ్యా ఎందుకు చూస్తాను అని నుంచి ఏందా మనిషి అక్క జిల్లాల నుంచే రాకెట్ గట్టి కదా ఓ అటు నాకు అక్క జిల్లా లేరా ఎట్లనే ఆడన్నాడు గింతే రాయా నువ్వేవో రాంది పెట్టుకోవు నాకు అనగము లేరు నీకు అక్క జిల్లా లేరు రమ్మన్నా చీడు ఏం చెప్తావు వారి శవనే 100 రూపాయలు ఇవ్వన్న 100 రూపాయలు పట్టుకుని ఉరికి దుకాణంలో పోయి ఓ రాకెట్ కొనుక్కొని వచ్చిన రాకెట్ కొనుక్కొని వస్తే ఆయనకు రాకెట్ కట్టా ఆయన ఊరుకున్నాడా ఆయన నాకు నాకు సీర పెట్టలే ఆయన భార్యనే చూసిడు ఆ పెద్దలే అత్తని మన దేవుడిగా తీసుకుపోయి మొక్కి రెండు కాదు మన దేవుడిగా తీసుకుపోయి అత్తమ్మా నీ మొగడు నా కొడుకు నీ మొగడు నీ కొడుకు అలా దేవుడు పిల్లకాయలు మీరు మొక్కలేమున్నాయి అయితే ముందు వారం నేను కూడా కడతాను అమ్మలో కాలు వచ్చిన వాళ్ళే ఏందాను నా కాలు మొక్కుతాను అని నేనన్న అంటే నాకు అక్క ఇళ్ళని లేరు కదా నువ్వు రాకెట్ కట్టినావు కదా అన్నవరం అక్క ఇళ్ళ కాలు మొక్కరా అన్నవరం రాకెట్ కట్టినప్పుడు నువ్వు శల్యం అవుతావు నీ అన్న అయితే ఇక ఎందుకు అంటే ఇప్పుడు మనం మర్చిపోతాన్ని భారీగా చూసినావా ఇంకా మళ్ళీ పెట్టలే ఇక నీకు అజ్ఞం అది నడుతాను అయితే అంకులు మా ఇంత కఠినంగా పెద్దేవుడు పోతుందే నాకు పెద్దేవుడు అంటే నా కాడి కచ్చింది ఇంకా అప్పుడు ఘోరంగా ఉండే నా ఇచ్చుకెళ్ళి మాతాడు చెప్తే డుబ్బులను దుర్గమ్మలూరు అని వాడిని తీసుకొచ్చింది మా అత్త దసరా నాడు తెల్లవారి దసరా పండుగ వెళ్తుంది మంచిగా ఖర్చు వెళ్తుంది అని వాళ్ళు తీసుకొచ్చింది వాడు బగ్గదాని ఇదే దుర్గమ్మ అని నాకు ఈతకమ్మల సొమ్ములు తెచ్చిండు నాకు ఆ సొమ్ములు తెచ్చిండు అదే పోగా మొత్తం బుక్క కూర ఉంటాయి కదా మీద పోసిండు బాగా ఆయన నజ కొడుక ఆకుంటా మీద చూసుకుంటా తెల్లం దాకా వాడు నిలబడినా నిలబడి దక్షిణపు రాజ ఉత్తరపు రాజ చిన్న కొడక తూర్పు రాజ మేము దేవతలకు యహోదానము కొడుకులారా అప్పటికి ఇప్పటికి అందరూ కలుగురు కొడుకులు నరమ్మ నాయన నీకు బిడ్డ ఉండరా మాకు శల్యం ఉండాలి దేవతల పూజకు వయసామని సుఖోభయంగా వెళ్ళిపోయి రమ్మన్నప్పుడు భార్య తీసుకుని రాజవరతరా కొడుకులారా ఇల్లు బయలం అన్నదమ్మ ఉన్న తోరే
Yeah.
ఓకే గారు గుండే గారు నా పేరు గుండే గారే సార్ గుండే గారే కా నా పేరే వరకొల్ కుమార్ ఇక్కడ వర్తరా వర్తరా నర్రారు గారు ఇది కిరు జంగల్ ఉండదమ్మా అడవికి వెళ్ళి బాను వదల బండి కావాలి లైన్ కట్టాను మళ్ళా బోరీ చెప్తాను బండి ఎందుకు అవడం ఉంది చెప్తాడు చెప్పా బండి ఆయన కొంచెం చెప్పుకుంది కాబట్టి తాడు చెప్తే ఇంగ్లీష్ పోదు అవక్కడ చూడవు అక్కడ వాళ్ళు ఏమంటారు.